붙이거나 아 గుళ్ళు చంటిబిడ్డ ఉందేంటండి? ఎవరు తీసుకొచ్చారు? అలా చూస్తారేంటండి? మాట్లాడండి. తెలీదు. మీరు గుళ్ళోనే కదా ఉన్నారు, తెలీదంటారేంటండి? బుచ్చి కన్నా చిట్టి తల్లి. చంటిబిడ్డ ఏడుపు వినిపించి నేనొచ్చి చూసేసరికి గుళ్ళో ఈ పాప కనిపించింది. పాప పక్కన ఓ పెద్ద పాము చచ్చిపడుందండి. అది చచ్చిన పాము కాదు, పాపకి జన్మనిచ్చిన తల్లి. బిడ్డను కని చనిపోయింది. ఆ పామును తీసుకెళ్లి తుప్పల్లో పడేసొచ్చాను. చచ్చిన పాము కాబట్టి సరిపోయింది, లేకపోతే చంటిబిడ్డను కాటేసి చంపేసి ఉండేది. ఏడవకమ్మా. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదు. ఈ పాములు పాపని కాటేయవు. ఏమంటున్నారండి? ఈ పాపని పాములు కాటేయమంటున్నారేంటి? అదే, ఎదురుగా శివయ్యున్నాడు కదా, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు కదా అని. మీరన్నది నిజమేనండి, ఈ బిడ్డను కాపాడింది శివయ్యే. ఈ పాప పుట్టి ఎంతోసేపు కాలేదు, ఈ పసిబిడ్డను ఎవరు తీసుకొచ్చారు? పాప తల్లి గాని పాపకి సంబంధించిన వాళ్ళు గాని ఎవరూ లేరేంటి? జరిగిందేంటో చెప్తే ఎవరూ నమ్మరు, నిజం చెప్తే నాకు పిచ్చి పట్టిందనుకుంటారు. మాట్లాడరేంటండి? మీ కళ్ళ ముందు జరగకూడదేదో జరిగినట్టు ఆందోళన పడుతున్నారేంటి? నేను ఆందోళన పడడం కాదు, జరిగిందేంటో చెప్తే నువ్వు భయపడతావు గౌరీ. పాముని పారేసినట్టే ఈ బిడ్డని కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలిపెట్టేయమని చెప్తావు. చిట్టి పుచ్చి గౌరీ. అది నేను గుడిలో ఉన్నప్పుడు ఎవరో ఈ బిడ్డని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళెవరా అని చూడటం కోసం నేను బయటికెళ్ళాను. అక్కడ నాకెవరూ కనిపించలేదు. జరిగిందేంటో నాకు అర్థమైందండి. ఏమర్థమైంది? మనకి బిడ్డలు లేరని ఎంతగానో తల్లడిల్లిపోతున్నావు. బిడ్డను ప్రసాదించమని ప్రతి నిత్యం పరమశివుడికి పూజలు చేస్తున్నావు. మన పూజలకి మెచ్చిన శివయ్యే మనకి బిడ్డని ప్రసాదించాడండి. మనం చేసిన పూజలు, ప్రార్థనలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు ఏవి వృధా కాలేదండి. వాటన్నిటి ఫలితమే ఈ బిడ్డ. ఈ రకంగా శివయ్య మనల్ని అమ్మా నాన్నల్ని చేసేశాడు. ఇది శివయ్య మనకిచ్చిన వరం అండి. ఎవరికో పుట్టిన బిడ్డని మన బిడ్డ అంటావేంటి గౌరీ? మీకింకా అర్థం కాలేదా? ఈరోజు నాగపంచమి అని మర్చిపోయారా? నాగపంచమి రోజే ఈ గుడిని స్థాపించారు. నాగపంచమి రోజునే బిడ్డ కావాలని నేను ఉపవాస దీక్షలు చేశాను. నాగపంచమి రోజునే మనకి బిడ్డ దొరికింది. అంటే ఈ బిడ్డ నాగపంచమి రోజున శివయ్య మనకిచ్చిన వరమే కదండి. మన బిడ్డ ఎంత ముద్దుగా అందంగా ఉందో చూడండి. బంగారు తల్లి మొహంలో దైవ కళ కనిపిస్తోందండి. ఈ బిడ్డ నాగపంచమి రోజున దొరికింది కనుక ఈ బిడ్డ పేరు పంచమి అని పెడదామండి. అందరు తల్లుల్లా కాకుండా మనం పూజించే శివయ్య ఇచ్చిన బిడ్డతో నేను తల్లినయ్యాను. నేనింత అదృష్టవంతురాలనని అనుకోలేదండి. ఇక్కడ మొక్కలి చెట్టుకి మెల్లగా నా కూతురు నా కూతురులా ఉండదు, మారిపోతుంది. ఏమండి, దేవుడిచ్చిన మన బిడ్డను ఎత్తుకుని ముద్దాడ్రేంటండి? ఎత్తుకోండి. మన బిడ్డను కొనిపించితే పెరిగి పెద్దయ్యాక మారిపోతుంది.
మనకి దూరం అయిపోతుంది గౌరీ. మతి లేకుండా మాట్లాడతారు ఏంటండి? మన బిడ్డ మనకి దూరం అయిపోవడం ఏంటి? దూరం చేయాలి అనుకుంటే శివయ్య మనకు ఈ బిడ్డను ఎందుకు ప్రసాదిస్తాడు చెప్పండి. అది కాదు గౌరీ. మీరింకేం పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇది నా బిడ్డ. నా బిడ్డ గురించి మీరేం మాట్లాడినా నేను ఒప్పుకోను. శివయ్య అనుగ్రహం ఏంటో తెలీదు. ఈ బిడ్డను ఏం చేయాలనుకుంటున్నాడో కూడా తెలియదు గౌరీ. ఈ బిడ్డని మనకిచ్చాడు. ఈ బిడ్డకి మనల్ని అమ్మా నాన్నల్ని చేశాడు. ఇంకేం చేయాలి శివయ్య? ఇన్నాళ్లుగా పిల్లలు లేరన్న బాధని ఈ పాపతో ముచ్చట్లాడుతూ ఆనందంగా మార్చుకుందాం. త్వరగా గుడి మూసేసిరండి. చిట్టి తల్లి, చిట్టి తల్లి, బుజ్జి, మనం మన ఇంటికి వెళ్దామా? తండ్రి నీలకంఠ, పిల్లలు లేరని నా భార్య ఈ బిడ్డపై ప్రేమను పెంచుకుంటోంది. ఆ ప్రేమని దూరం కాకుండా చూడు స్వామి. ఈ గుడిలో మొగలి పొద రాకుండా, మొగలి చెట్టుకి పువ్వు పూస్తుందన్న ఆమె మాట నిజం కాకుండా చేయి స్వామి.